శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిష్యపీఠం ఉచితంగా జ్యోతిష్యం ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరిశ్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు గుప్త గోరడి గూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురిచి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685. వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపే శనిదేవుడి యొక్క సంచారం జరగబోతూ ఉంది. జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనిదేవుడికి పాపగ్రహంగా చెప్తూ ఉంటారు. శనిగ్రహం యొక్క అశుభ ప్రభావాలను అందరూ భయపడతారు. శని అశుభంగా ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా శని ప్రభావము 2023 స్థానం ప్రతి రాశిపై ప్రభావం చూపుతుంది. శని స్థానం యొక్క కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటే కొన్ని రాశుల వరకు చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా 23 శనిదేవుడు మకర రాశిలోకి సంచరించాడు. జ్యోతిషశాస్త్ర ప్రకారం శని యొక్క మార్గం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జూలైలో శనిదేవుడు మకర రాశిలోకి వక్రం చెందాడు. 23 శనిదేవుడు మకర రాశిలో ప్రవేశించిన నేపథ్యంలో 2023 వరకు కూడా ఈ రాశుల వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందబోతూ ఉన్నారు. రేపు 17 నుంచి కూడా శని యొక్క మార్పు ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. రేపు నుంచి 15 నుంచి కొన్ని రాశులపై శని యొక్క శుభదృష్టి ఉంటుంది. ఆ తర్వాత ఈ రాశుల వారికి అంత శుభమే రాబోతుందని, వీరి యొక్క జీవితంలో కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో, శనిగ్రహం యొక్క దృష్టి వలన ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి 6వ ఇంట్లో శనిదేవుడు సంచరించబోతూ ఉన్నాడు. దాంతో కన్యా రాశి వారికి కోటి కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. దానివల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడుతుంది. శని సంచార కాలంలో మీరు కోర్టు కేసు వ్యవహారాల్లో ఉపశమనం పొందుతారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కూడా విజయాలు ఎన్నో వస్తాయి. ఏదైనా పాత వ్యాధి నుంచి కూడా బయటపడతారు. ఉద్యోగస్తులు కూడా పదోన్నతి లభిస్తాయి. అత్యంత తెలివైనటువంటి సంకేతాలతో మీరు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి దానిలోనూ కూడా విజయం మీ సొంతం కాబోతూ ఉంది. నువ్వు పరిపూర్ణుడవంతు అవుతావు. సరైనటువంటి సమయము ఎందుకు సరైనది లేదా అనేటువంటి ఆలోచనలో కొన్ని సందర్భంలో ఉంటాయి. కొన్ని హెచ్చరికలు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు. 2023 మీకు అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక కొలిక్కి పోబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో ప్రతి ప్రయత్నం కూడా మీకు అనుకూలంగా మారబోతూ ఉంది. అన్ని రకాల అవకాశాలు కూడా మీకు ఉన్నాయి. ఈ చిన్న సలహా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చాలా రోజులు మరియు వారాలు నాశనం కాకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. అలాగే గత సంవత్సరం మిగిలిపోయినటువంటి పనులు ఈ సంవత్సరం మీరు వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీ జీవితంలో కుజుడు మరియు బుధుడు ఈ సంవత్సరం మీకు ప్రథమార్థంలో అనేక అవకాశాలు తెచ్చిపెడతాయి. మరియు వారి యొక్క ఆశీర్వాదంతో మీరు ప్రణాళికలతో భాగంగా వాటిని చేయాలనుకుంటారు. అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు మీ కళ్ళతో చూస్తారు. అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పూర్తిగా మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మీరు జీవితంలో ఏదో సాధించాలి అనేటువంటి తపనతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆకస్మికంగా ఎన్నో విజయాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి అవకాశాలతో మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా ఎన్నో అవకాశాలను తీసుకువస్తుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును తీసుకువస్తూ ఉంటుంది. గత కర్మరమైన చర్యల ఫలితంగా కూడా పరిగణించబడుతుంది. కేతువు చురుగ్గా ఉండటం వల్ల చివరి వరకు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఈ గ్రహ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అద్భుతంగా కొన్ని అవకాశాలు కూడా మీకు ఇవ్వబోతూ ఉంది. సంబంధాలు బలపడతాయి. మీరు కెరీర్లో ఉన్నతంగా ముందుకు వెళ్తారు. అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రతి ఇబ్బంది నుంచి కూడా బయటపడతారు. 2023 సవాళ్ళన్నీ కూడా ఎదుర్కొంటారు. మిమ్మల్ని మీరు పూర్తిగా ఆశీర్వదించుకుంటారు. ఏం జరిగినా సరే మీరు కొత్త ఏడాది మాత్రం ప్రయత్నాలు మాత్రం వదలకండి. ధనుసు రాశి వారు, ఈ రాశి వారికి కూడా 3 ఇంట్లోకి శని సంచరించబోతూ ఉన్నాడు. శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే ఈ రాశి వారికి శని సాడిశక్తి నుంచి ఉపశమనం కలుగుతుంది. ధనుసు రాశి వారి యొక్క 3వ ఇంటికి అధిపతి శని ఈ ఇంటిలో సంచరిస్తాడు. ఈ కాలంలో మీ ధైర్యము మరియు శక్తి పెరుగుతుంది. ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు ఆదాయాలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని మీరు చెప్పుకోవచ్చు.
రాశి వారికి అర్థం చేసుకోవటము, అన్వేషించడానికి అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సంవత్సరము. గ్రహాల అనుగ్రహాన్ని పొందడమే కాకుండా మీరు కొన్ని పెద్ద విజయాలను కూడా పొందుతారు. వీనస్ మరియు బృహస్పతి గ్రహాలు కలిసి మీకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా చాలా సులభంగా మరియు మంచిగా కనిపిస్తాయి. ఈ యొక్క కేతు సంచారం కూడా మిమ్మల్ని ఈ యొక్క 2023 సంవత్సరంలో మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడంలో ఉంటుంది. ఒకవైపు మిమ్మల్ని ముందడుగు వేయించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏ మార్గం మరింత అనుకూలంగా ఉంటుందో కూడా సూచిస్తూ ఉంటుంది. మీరు ఆ సంకేతాలతో గుర్తింపును పొందుతారు. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. మీ జాతకం ప్రకారం ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. మరింత ముందుకు వెళ్ళడానికి, ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోవడానికి ఇది అద్భుతంగా ఉండబోతూ ఉంది. చాలా ఉత్సాహంగా ఉంటారు, మీకు మీరుగా ముందుకు వెళ్తారు. మీకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉండిపోతుంది. ఈ సమయంలో ప్రతిదీ చోటుగా కూడా సజావుగా జరుగుతున్నప్పటికీ కూడా భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడానికి మీకు అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరు స్థిరంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మీ మార్పులు అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఉత్తమ జీవితాన్ని గడపడానికి ఈ యొక్క సంవత్సరం ఎంతో అద్భుతంగానే ఉండబోతూ ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కటక రాశి వారు. ఈ రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశిలో శని సంచారం మీ రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిస్తుంది. శనిదేవుడు కర్కటక రాశిలోనికి 8 ఇంట్లో సంచరిస్తాడు. జనవరి 15 సంచరిస్తాడు. దాంతో శని రాజయోగాన్ని సృష్టిస్తాడు. కర్కటక రాశిలో 8 ఇంటికి శని అధిపతి. జనవరి 17 ఇంట్లో సంజీవ సంచరిస్తాడు. శని 8 ఇంట్లోకి ప్రవేశిస్తే రాజయోగం ఏర్పడుతుంది. ఇంతలో కర్కట రాశి ప్రజలు కూడా గౌరవంగా పెద్ద స్థానాన్ని పొందుతారు. నిలిచిపోయిన సొమ్మును తిరిగి పొందే అవకాశాలు లేకపోలేదు. విదేశీ ప్రయాణాలు కూడా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉత్తమమైనదిగా భావిస్తారు. సానుకూల ప్రవర్తన అన్నీ కూడా మీకు ఎన్నో ఉత్తమమైనటువంటి అవకాశాలను సవాళ్ళను ఇవ్వబోతూ ఉంది. సవాళ్లతో ముందుకు వెళ్తారు. భావోద్వేగమైనటువంటి అవకాశాలు ఎన్నో పొందబోతూ ఉన్నారు. మీ బలహీనతలన్నింటినీ కూడా పక్కన పెట్టి ముందుకు వెళ్తారు. ఈ సంవత్సరం మీకు ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉండబోతుంది. మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకుంటారు. దీని వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బృహస్పతి కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు. శని కూడా మీకు అద్భుతంగా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. కేతువు కూడా మీ విజయానికి మార్గం క్లియర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. మీకు ఏ పని చేయాలని సరే ఆ పనిలో ఎన్నో విజయాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీ జీవితంలో ఇది అత్యంత అనుకూలమైనటువంటి మలుపుగా ఉండబోతూ ఉంది. పూర్తిగా ఈ యొక్క కొత్త ఏడాది అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీనరాశి వారు. మీనరాశి చక్రంలో 12 ఇంట్లో శని సంచరించబోతూ ఉన్నాడు. దాంతో ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసిన వ్యక్తులు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను పొందబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీరు చేసే ప్రతి పనులను కూడా ముందుకు వెళ్తారు. జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు. ఏది చేయాలన్నా సరే ముందడుగు వేస్తారు. మీరు తరచుగా గందరగోళంతో ఉన్నా సరే ఆ గందరగోళ పరిస్థితులన్నీ ఒక ఒలికి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క సమయం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొత్త సవాళ్ళను కూడా మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కొత్త కొత్త దృశ్యాలను కూడా మీరు స్వీకరిస్తారు. మరోవైపు రాహువు కూడా మీకు అద్భుతంగా అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీ సమస్యలన్నీ కూడా అధిగమించబోతూ ఉన్నాయి. జీవితంలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే గొప్ప పాఠాలను మీరు నేర్చుకుంటారు. మీ జీవితాన్ని ఎంతో సులభవంతంగా మార్చుకుంటారు. సంతోషంగా ఉంటారు. మీ ఆనందాన్ని పెంచే వారిని కూడా పద్ధతులు కష్టంగా అనుసరిస్తారు. మీరు మీ తీర్మానం కావచ్చు. మీ పద్ధతులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గత సంవత్సరం కంటే 2023 మీకు గొప్ప గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి. గొప్పగా ఉండబోతూ ఉంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 4 రాశుల వారికి కూడా 2023 గొప్పగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.